హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, నా దగ్గర ఉన్న 14 grams జ్యువెలరీ అండ్ కొన్ని స్పెషల్ ఇయర్రింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి అయితే మీకు చూపించేద్దామని ఇలా వచ్చేసాను అనమాట. సో వీడియోలోకైతే వెళ్లే ముందు, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ అయితే త్వరగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా. నా ఫస్ట్ కలెక్షన్ అయితే ఇదన్నమాట. ఇదైతే 14 carat గోల్డ్ అన్నమాట. నేను ఫస్ట్ 14 carat గోల్డ్ కొనాలనిపించినప్పుడు ఫస్ట్ టెస్ట్ కని చెప్పి వచ్చి తక్కువ అమౌంట్లో ఆర్డర్ చేసుకున్నానండి. ఇదైతే నాకు అప్పుడు గోల్డ్ రేట్ ప్రకారం 5000 పడింది అనమాట. ఇది కొని నేను ఆల్మోస్ట్ ఒక 1 year అయింది. చూసారా ఎంత బాగుందో? అప్పుడు 5000 పడింది అనమాట. ఆన్లైన్లో బుక్ చేసుకున్నా నేను. పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి అనమాట. అసలు చాలా సింపుల్గా ఎనీ డ్రెస్సెస్ పైకి చాలా బాగుంటాయి. ఇవి అయితే ఆర్డర్ చేసుకున్నాను. నాకు ఇవి అయితే సూపర్గా నచ్చేసాయి అనమాట. సో నేను అందుకని నెక్స్ట్ ఇంకొకటి అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇదైతే కొద్దిగా కాస్ట్లీలో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే అది ఆల్రెడీ నాకు క్వాలిటీ అంతా నచ్చింది. సో ఇదైతే శారీస్ పైకి అలా బాగుంటుంది అనేసి నేను ఇవైతే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. బాగుందా? చాలా బాగున్నాయి కదా. ఇవైతే అప్పుడు నాకు 15000 పడ్డాయి అనమాట. గ్రామ్స్ అయితే అంత ఐడియా లేదండి. అప్పుడు రేట్ ప్రకారం అయితే ఇవి ఒక 15000 పడ్డాయి. చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. అసలు మనం ఏంటంటే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అలా వేసుకొని ఇంటికి రాగానే అలా తీసి పెట్టేసేయాలన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంటాయి, చాలా డెలికేట్గా ఉంటాయి అనమాట ఇవి. కానీ చూడ్డానికి అయితే చాలా బాగుంటాయి అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. మీకు ఇవి నచ్చితే ఒక లైక్ చేయండి. చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ ఇదైతే ఆల్రెడీ నేను రెడ్ కలర్లో తీసుకున్నా కదా, నాకు గ్రీన్ కలర్ కావాలనుకున్నాను అనమాట. సో అందులోనే నేను ఇంకొక మోడల్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇదైతే నాకు 12000 పడింది. మంచి గ్రీన్, బాటిల్ గ్రీన్ అంటారు కదా అదనమాట. ఎంత బాగుంది చూడండి. అసలు దీనికి ఒక మంచి సెట్, ఏదైనా మనము గ్రీన్ బీడ్స్ ఉంటాయి కదా అలాంటిది ఏదైనా సెట్ వేసుకొని కమ్మలు పెట్టేసుకొని మంచి శారీ కట్టేసుకుంటే ఎంత బాగుంటాయో. అసలు ఇంకా ఏం వేసుకుని అవసరం లేదు, అన్ని మ్యాచింగ్ వేసుకుంటే సరిపోతుంది. సూపర్గా ఉంటుంది అసలు ఇవి పెట్టుకున్నప్పుడైతే. ఇదైతే నా నెక్స్ట్ కలెక్షన్ అండి. ఇవి చూసారు ఎంత బాగుంది, మంచి ముత్యాలు. అండ్ ఇక్కడైతే మనకి రెడ్ కలర్ రూబీ వచ్చిందనమాట. ఇవైతే రెడ్ కలర్ రూబీ బీడ్స్ అనమాట. ఎంత బాగున్నాయి. 16000 పడిందండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నేను 5000 గోల్డ్ రేట్ ఉన్నప్పుడు కొన్నాను. సో అందువల్ల నాకు ఇది అప్పుడు 16000 పడింది. ఇప్పుడు నేను ఒక సిల్వర్ జ్యువెలరీ అయితే చూపిస్తున్నాను. సిల్వర్ చాలా స్పెషల్ అనమాట. నా ఫ్రెండ్ తీసుకొచ్చింది పూరికి వెళ్ళినప్పుడు. పూరిలో సిల్వర్ చాలా ఫేమస్ అంట. ఇట్లా సిల్వర్ జ్యువెలరీ ఇది అయితే 4 grams ఉందని చెప్పి తను నాకు గిఫ్ట్గా తీసుకొచ్చింది. ఎంత మనీ పడింది అయితే నాకు ఐడియా లేదండి. చూసారా ఎంత బాగుంది, ఇలా పెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంది కదా, బాగుంది కదా. ఇలా పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా ఉంటుంది. మనకి కావాలంటే గోల్డ్ కలర్ కూడా మనం ఎనామిల్ పెయింట్ చేసుకోవచ్చు అనమాట. గోల్డ్ షాప్లో వేస్తారు. కానీ ఇది అసలు ఈ కలర్లోనే నాకు చాలా నచ్చింది. మంచి గిఫ్ట్ కదా, అసలు చాలా బాగుంది కదా. మీకు నచ్చిందా? నెక్స్ట్ ఐటమ్ అయితే ఇది స్వరోస్కి క్రిస్టల్ అయితే నేను ఇది యూకేలో అయితే ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట. నాకు చాలా ఇయర్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ 10 years అయింది అనుకుంటా. నాకు గుర్తు లేదండి ప్రైస్ అయితే. కానీ అసలు ఇది చూడేస్తారా, అసలు దీన్ని లుక్ చూడండి ఎంత బాగుందో. అసలు 10 years అయినా ఏ మాత్రం పాడవలేదు. చాలా బాగున్నాయి కదా చూడండి. అసలు ఎంత బాగుందో. దీనికి మంచి బ్రేస్లెట్ కాంబినేషన్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా రెడీ అయినప్పుడు ఇలాంటి పెట్టుకోవాలి, సూపర్ ఉంటుంది. అసలు అందులోనే ఇంకొక టైప్ అనమాట. ఇది అవి నచ్చాక ఒక 1 year తర్వాత ఇది తీసుకున్నాను.
కనిపిస్తుందా మీకు? ఇవి కూడా అవే అనమాట. ప్రైస్ అయితే గుర్తులేదండి, కానీ అక్కడికి వెళ్తే మీకు ముందైతే ఇవి యూకేలో ఫేమస్ అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియాలో కూడా మనకి ఇవన్నీ దొరుకుతున్నట్టున్నాయి. మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి అయితే షాప్ అయితే విజిట్ చేయండి. ఎక్కడుందో ఐడియా లేదు, ఒకసారి ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నట్టున్నాయి, ఒకసారి అయితే ట్రై చేయండి. కానీ చాలా బాగుంది అనమాట ఈ క్వాలిటీ, కానీ ఈ బ్రైట్నెస్ కానీ అసలు రియల్గా డైమండ్స్ లాగా ఉన్నాయి చూడండి. చూసారా బాగున్నాయి కదా? సో ఇంతే అండి నా కలెక్షన్. నా కలెక్షన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చిందో నాకైతే కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తారా. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్, అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.